కావాలి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం. చాలా మంచిగా అయితే ఈ మధ్య డెవలప్ చేస్తున్నారు అనమాట. థర్డ్ లైన్ ట్రాక్ అయితే వేస్తున్నారు కదా, అక్క చొక్కలే నాకు అర్థమైపోయింది సీన్ ఈరోజు. సో ఇది ట్రైన్ పరిస్థితి అయితే ఇట్టుంది, ఎందుకంటే ఇది వచ్చేసి సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇది నెక్స్ట్ లెవెల్ అరాచకం అయ్యా. సో ట్రైన్ చాలా అంటే చాలా నిదానంగా వెళ్తుంది. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం వచ్చేసి కావలి రైల్వే స్టేషన్ లోపలైతే ఉన్నాం. కావలి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం, మా ఊరు వచ్చేసి కావాలి అనమాట, నెల్లూరు డిస్టిక్ లో అయితే ఉంటుంది, నెల్లూరుకి ఒంగోలుకి మధ్యలో అయితే ఉంటుంది కావలి. సో రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం, తమిళనెల్ అయితే మీరు చూసారు కదా, ఒకసారి రైల్వే స్టేషన్ చూపిస్తా చూడండి. చాలా మంచిగా అయితే ఈ మధ్య డెవలప్ చేస్తున్నారు అనమాట. ఇవంతా వచ్చేసి టికెట్ కౌంటర్స్ అండ్ పెయింటింగ్స్ చూస్తున్నారా, చాలా బాగుంది. సో ఈ మధ్య రీసెంట్ కొత్త ప్లాట్ఫామ్ కూడా అయితే వేసారు. ఇప్పుడు టోటల్ మా ఊరికి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట, ఇంతకుముందు 4 ఉండేవి. ఇదంతా వచ్చేసి రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు, అంటే థర్డ్ లైన్ ట్రాక్ అయితే వేస్తున్నారు కదా, ఆ థర్డ్ లైన్ ట్రాక్ కోసం మళ్ళీ మొత్తం రీకన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. సో అది ఈ రోజు మనం మీరు తమిళనాడు లో చూసినట్టుగా ట్రావెల్ చేయబోతున్నాం. కావలి టు విజయవాడ నవజీవన్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. నవజీవన్ ఎక్స్ప్రెస్ వచ్చేసి చెన్నై నుంచి అహ్మదాబాద్ వరకు అయితే ఉంటుంది, కాకపోతే విజయవాడ నుంచి మనకు ఒక ట్రైన్ ఉంది వెళ్లాల్సింది, ఆ ట్రైన్ కోసం అయితే మనం దీన్ని పట్టుకొని వెళ్తున్నాము విజయవాడ వరకు. సో ఇది కూడా దీంట్లో హైలైట్ ఏంటంటే మనం జనరల్ క్లాస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. సో ఆ జనరల్ క్లాస్ ఎట్టుంటది ఏంది చూపిద్దామని అయితే నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను అనమాట. చాలా మంది నన్ను అడిగారు ఒకసారి జనరల్ క్లాస్ లో ట్రావెల్ చేసి మాకు చూపి ఇవ్వు అని, అందుకే ఈ బ్లాగ్ అయితే నేను మీ ముందరే తీసుకొస్తున్నాను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ హెచ్ఎన్. ఈ ఛానల్లో మీకు మొత్తం ట్రైన్ కంటెంట్ అయితే వస్తుంది, కింద అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏదైతే ట్రైన్ లో ట్రావెల్ చేయబోతున్నామో ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, చెన్నై నుంచి అహ్మదాబాద్ మధ్యలో అయితే తిరుగుతుంది. మనం ఈ ట్రైన్ లో విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఒక 230 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12656, మార్నింగ్ 10:30 అయితే చెన్నై నుంచి స్టార్ట్ అవుతుంది, 1:30 మా ఊరు కావలికి అయితే వస్తుంది అనమాట, అండ్ 4:40 విజయవాడలో అయితే దింపుతారు. చాలా అంటే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది. పోయినసారి నేను ఒక ప్యాసింజర్ లో అయితే వెళ్ళా విజయవాడకి, ఆ ప్యాసింజర్ మనకి దగ్గర దగ్గర 9 అవర్స్ పట్టింది తీసుకెళ్ళడానికి, బట్ ఈ ట్రైన్ వచ్చేసి జస్ట్ మనకి 3 to 3.5 అవర్స్ మధ్యలో అయితే వెళ్తుంది. ప్రెసెంట్ అయితే ట్రైన్ ఆన్ టైమే నడుస్తుంది, డెస్టినేషన్ కూడా ఆన్ టైమ్ వెళ్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒక 20 నిమిషాలు అటు ఇటుకి వెళ్ళినా కూడా పర్లేదు, మరీ టూ మచ్ లేట్ అయితే మాత్రం నాకు ఆ తర్వాత ఇంకో ట్రైన్ ఉంది అది ప్రాబ్లం అయింది. సో టికెట్ అయితే వచ్చేసి ఇదే అనమాట, జనరల్ టికెట్ చూస్తున్నారు కదా, 95 రూపీస్ అయితే వెళ్ళిపోతున్నాం మనం. అత్యంత తక్కువ టైమ్ లో సూపర్ ఫాస్ట్ గా వెళ్ళాలి, కొంచెం ఇబ్బంది అయినా పర్లేదు, కంఫర్ట్ గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ ట్రైన్ బెస్ట్ ఆప్షన్, నెల్లూరు నుంచి గానీ, గూడూరు నుంచి గానీ, చెన్నై నుంచి గానీ విజయవాడకి. ఎందుకంటే ఈ ట్రైన్ చాలా అంటే చాలా బాగా వెళ్ళొద్దు అనమాట, మాక్సిమం ఆన్ టైమే ఒక అరగంట అటు ఇటుకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది. ఇదైతే కావలి టు విజయవాడ జంక్షన్ అని రాసింది, సెకండ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే రాసింది, అండ్ ఇక్కడ డేట్ వేసింది అంతే 95 రూపీస్ అని ఇక్కడ అమౌంట్ రాస్తుంది. సో ఇది టికెట్ అయితే. సో మొత్తానికి మన ట్రైన్ అయితే వచ్చేసింది, ప్లాట్ఫామ్ మీదకి అయితే ఎంటర్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఇండియన్ ఫ్లాగ్ అయితే వేస్తున్నారు మనకి, ఎరోడ్ ఇంజన్ అనమాట, ఇదైతే ఎరోడ్ రైల్వే ఇంజన్, కొంచెం ఓల్డ్ ఇంజన్ లాగా ఉంది కదా చూడడానికి, బట్ బాగుంది అనమాట. అప్పో చొక్కలేనమ్మా ఈరోజు, పక్కా చొక్కలే నాకు అర్థమైపోయింది సీన్ ఈరోజు, పక్కా చొక్కలు 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 చొక్కలే. సో ట్రైన్ లోపల పరిస్థితి అయితే చూడవచ్చు ఎట్టుందో, మొత్తం ఫుల్లే అనమాట. కొంచెం డోర్ దగ్గరికి అయితే వెళ్దాం, మనం మాటి మాటికి ఎక్కి దిగుతూ ఉండాలి కాబట్టి. సో ఇది ట్రైన్ పరిస్థితి అయితే ఇట్టుంది. బ్యాగ్ అయితే ఆ లోపల పెట్టా ఉంటుందనే అనుకుంటున్నాను, పర్లే కొంచెం నిల్చునే దానికన్నా ఖాళీ ఉంది, అంతవరకు సంతోషం. సో ట్రైన్ అయితే కావలి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడే 7 మినిట్స్ లేట్గా అయితే వచ్చింది అనమాట ట్రైన్. కూర్చునే పరిస్థితి అయితే అస్సలు లేదు, ఇంకా నిల్చోనే పోవాలి విజయవాడ వరకు. బ్రో ఓకే బ్రో, బాయ్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ, వస్తారు వస్తారు, ఓకే బాయ్. సో బాయ్ బాయ్ కావలి. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి డైరెక్ట్ గా ఒంగోలు అయితే ఉంటుంది, ఒంగోలు తర్వాత చీరాల బాపట్ల తెనాలి అంతేనమాట. దీనికి జస్ట్ 4 to 5 స్టాప్స్ విజయవాడకి, ఎందుకంటే ఇది వచ్చేసి సూపర్ ఫాస్ట్ ట్రైన్. సో దీనికి మొత్తం LHB కోచెస్ అయితే ఉన్నాయండి, లేటెస్ట్ బోగిలేను. తర్వాత ఫస్ట్ స్టాప్ ఒంగోలు అయితే వచ్చేసాము, ఎగ్జాక్ట్లీ ఇక్కడికి 65 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. ట్రైన్ అయితే ఎక్కడ ఖాళీ లేదు కూర్చోడానికి, నిలబడే వచ్చాను అనమాట. ఇక్కడ నుంచి కూడా నాకు తెలిసి కష్టమే సీట్ దొరకడం అయితే. సో ఇంకా చీరాల బాపట్ల తెనాలి అయితే ఉంది, ఆ తర్వాత విజయవాడ. సో ఇక్కడ మనకి ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. సో ఇట్లుంది ట్రైన్ పరిస్థితి అయితే ప్రెసెంట్. ఈ సీట్ బ్యాక్, ఈ సీట్ కింద అయితే నా బ్యాగ్ పెట్టేశాను. సో సిగ్నల్ అయితే ఇంకా వేయలా, అక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు అక్కడ, ఇంకే ఇది నెక్స్ట్ లెవెల్ అరాచకం అయ్యా. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాము, ట్రైన్ అయితే ఎక్కడ ఖాళీ లేదు, ఎట్లుంటుందో ఏమో. సో చాలా సేపులు కష్టపడిన తర్వాత ఈ పైన ఇక్కడైతే లగేజ్ పెట్టుకుంటారు కదా, ఇక్కడైతే సీట్ దొరికింది. ఇక్కడ
ముగ్గురం అయితే కూర్చొని ఉన్నాం అనమాట ఒక ర్యాక్ కి. ఒంగోలు దాటి ఒక 15-20 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అయితే సీట్ దొరికింది ఇక్కడ. సో నా పక్కన ఉన్న అన్న అయితే అహ్మదాబాద్ వరకు ట్రావెల్ చేస్తున్నారు మొత్తం జనరల్ కోచ్ లోనే. ఆల్మోస్ట్ ఒక 60 అవర్స్ వరకు ఉంది జర్నీ అయితే. సో 420 రూపాయలు పడింది అంట ట్రైన్ టికెట్ అంతేను. 1800 చిల్లర కిలోమీటర్లకి చాలా అంటే చాలా చీప్ కదా. కాకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, కంఫర్ట్ అయితే అస్సలు ఉండదు. సో చీరాలలో చాలా మంది అయితే ఎక్కారు, ట్రైన్ అయితే ఫుల్ అయిపోయింది జనాలతో, చాలా మంది ఎక్కారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఎక్కుతారని. సో మొత్తం చూస్తున్నారా ఎక్కాలి ఆడుతున్నారో. నా లక్ బాగుండి నేనైతే పైకి ఎక్కేసి కూర్చున్నా, లేదంటే నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది ఇది. సో మొత్తం అడ్డంగానే ఉంది. ట్రైన్ అయితే ఇప్పుడే బాపట్ల స్టేషన్ అయితే దాటింది అనమాట. బాపట్లలో 2 మినిట్స్ ఆగిన తర్వాత దాటింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి తెనాలి వస్తుంది, ఆ తర్వాత విజయవాడ. నేను చీరాల బాపట్లలో అయితే కింద దిగట్లేదు, ఎందుకంటే ఇప్పుడు దిగాను అంటే సీట్ పోతుంది అనమాట. అండ్ సెకండ్ ఏంటంటే ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో అయితే ఈ 2 స్టేషన్స్ చూపించాను, అందుకే ఇప్పుడు దిగట్లేదు. డైరెక్ట్ గా ఒకసారి తెనాలిలో దిగితే ఇంకా తెనాలి నుంచి గేట్ కాడే నిల్చుంటాను, మంచిగా వ్యూస్ అయితే చూపిస్తాను. సో ట్రైన్ ఎగ్జాక్ట్లీ తెనాలి ముందలైతే ఉంది, ఒక 5 మినిట్స్ లో తెనాలికి అయితే వెళ్ళిపోద్ది. నేను వచ్చేసి చీరాల అండ్ బాపట్ల ఈ 2 స్టేషన్స్ అయితే స్కిప్ చేసేసా. సో పైకెక్కి కూర్చున్నా, ఇంకా అక్కడే ఉన్నాను అనమాట, ఇటైతే రాలేదు. తెనాలి అండ్ ఆ తర్వాత విజయవాడ ఈ 2 స్టాప్స్ అయితే ఉన్నాయి. విజయవాడలో దిగిపోతున్నాము. హాయ్ బ్రో, హ్యాపీ టు మీట్ యూ. మొత్తానికి యాక్చువల్లీ జిలేబీ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో పాదు బ్రో అని నా ఫ్రెండ్ అనమాట, తెనాలిలో ఉంటారు, యూట్యూబ్ త్రూవే పరిచయం. సో యాక్చువల్లీ గోప్రో మౌంట్ అయితే నేను ఒకటి మర్చిపోయా ఇంటికా నుంచి తీసుకురావడం, ఇంకా బ్రోకి అయితే ఫోన్ చేశా. థ్యాంక్ యూ బ్రో వచ్చినందుకు. సో గోప్రో స్క్రూ అయితే మర్చిపోయా, ఆ స్క్రూ మనకి పాదు బ్రో అని తెనాలిలో తెచ్చిచ్చారు అనమాట. తీసుకొని ఎక్కే లోపల ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సో ట్రైన్ మనకి తెనాలి నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడే సిగ్నల్ అయితే వేసేసారు. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ విజయవాడ. ప్రశాంతంగా ఉంటుంది అబ్బాయి, ఈ విధంగా తక్కువ స్టాప్స్ ఉంటాయి. మా కృష్ణ ఎక్స్ప్రెస్ ఉంటుంది తెనాలి విజయవాడ మధ్యలోనే, 3 స్టాపులు అయితే ఆడుద్ది. ఇక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ అయితే చాలా బాగా దొరుకుతున్నాయి తెనాలిలో. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ విజయవాడ 35-36 కిలోమీటర్స్ ఉంటుంది, ఒక 1 అవర్ 40 మినిట్స్ లోపు అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి మనకి గుంటూరు వైపు వెళ్ళే లైన్ అయితే కట్ అవుతుంది తెనాలి, అండ్ రేపల్లె లైన్ కూడా అయితే కట్ అవుతుంది. హాయ్ బ్రో. హాయ్. సో తెనాలి జంక్షన్కి బై బాయ్. సో ఎగ్జాక్ట్లీ ఇంటికా నుంచి ఇక్కడికి 165 కిలోమీటర్స్ అయితే వచ్చాము, 2 అవర్స్ 45 మినిట్స్ జర్నీ అనమాట. యావరేజ్ స్పీడ్ దగ్గర ఒక 70-60 మెయింటైన్ చేస్తున్నట్టు రఫ్గా. సో ట్రైన్ చాలా అంటే చాలా నిదానంగా వెళ్తుంది తెనాలి దాటిన తర్వాత. ఇక్కడికి 20 మినిట్స్ లేట్గా అయితే నడుస్తుంది, మేబీ విజయవాడకి ఆన్ టైంకి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే తెనాలి నుంచి విజయవాడకి వచ్చేసి జస్ట్ 35 కిలోమీటర్స్ ఉంది. బట్ యాజ్ పర్ షెడ్యూల్ ఏంటంటే ఆల్మోస్ట్ 55 మినిట్స్ వరకు చూపిస్తుంది. సో త్వరగానే లాగుతాడు. సో ఎగ్జాక్ట్లీ కృష్ణ కెనాల్ స్టేషన్ ముందర అయితే ఉంది, నిదానంగా వెళ్తుంది అనమాట ట్రైన్ అయితే ఇక్కడ. సో ఇంకా 20 మినిట్స్ అయితే ఉంది నాకు విజయవాడ ఎంటర్ అవడానికి అయితే. విజయవాడకి వన్స్ వెళ్ళిందంటే అక్కడ 10 మినిట్స్ స్టాప్. విజయవాడకి అయితే రీచ్ అయిపోయింది, దిగాలనుకునే టైంకి ఇది అనమాట సిచ్యువేషన్ అయితే. సగం భోగి జనాలతోనే నిండిపోయింది. సో చాలా వరకు ఖాళీ అయ్యేటట్టుంది విజయవాడలో ఈ ట్రైన్. 10 మినిట్స్ స్టాప్ అయితే ఉంది మనకి విజయవాడలో, పర్లేదులేండి నిదానంగానే దిగొచ్చు. బట్ చాలా మంది అయితే దిగేస్తున్నారు. దీని తర్వాత మనకి ఖమ్మం స్టేషన్ అయితే వస్తుంది విజయవాడ తర్వాత. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద భోగి ఖాళీ అయిపోతుంది. సో వెనకాలైతే చూస్తున్నారా ఎవ్వరు లేరనమాట, అంటే తక్కువ మంది ఉన్నారు. చాలా వరకు భోగి అయితే ఖాళీ అయిపోతుంది విజయవాడలో. వామ్మో ఎక్కే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ద క్యూవే ఉంది గైడ్ అంతా ఎక్కడానికి. సో అది మ్యాటర్ అయితే విజయవాడలో అయితే దిగేసాం మనం. ట్రైన్ అయితే ఆన్ టైం దింపేసింది మనకి, ఎగ్జాక్ట్లీ 4:40 దింపేసింది అనమాట. సో అది సరదాగా చాలా మంది అడిగారు అనమాట జనరల్ బోగీలో ట్రావెల్ చేస్తూ ఒక బ్లాగ్ అయితే చేయమని, అదైతే ట్రై చేశాను. సో ఈ వీడియో అయితే మీద నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో నచ్చిన తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సీన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.